శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర మంత్రి సిద్ధరాఘవరావు, కేసీఆర్ పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్య. నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు, వాంఛనీయ ఘటనలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిక. వైకాపా అధినేత జగన్ పిలుపు మేరకు జనవరి 3న అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ధర్నా, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమని విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ట్రాయ్ పే ఛానల్స్ వారి ధనదాహానికి కేబుల్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రకాశం జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎంఎస్ఆర్సి మూర్తి అన్నారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలువురు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రతి పే ఛానల్ వారు స్వార్థపూరిత ప్రకటనలు చేస్తున్నారని, అలా కాకుండా ట్రాయ్ నిబంధనలను ప్రజలకు పూర్తిగా తెలియచేయాలని మూర్తి కోరారు. అలాగే ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తించి రిజిస్ట్రేషను, రుణాలతో పాటు జీఎస్టీని తగ్గించాలని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు కేవీపీ రాజు, ప్రధాన కార్యదర్శి తానికొండ సురేష్, రూరల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు పి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కె శ్రీను, కార్యదర్శి బి సాయి, ఒంగోలు టౌన్ ఉపాధ్యక్షులు బి రాంబాబు, గౌరవ అధ్యక్షులు మిరియం గోపాల్తో పాటు పలువురు ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ రోజున సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ ఆదేశానుసారము రేట్లని ఒక్కసారి 4 రెట్లుగా పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు వరకు మేమిస్తున్న రేటుకి ఇవ్వలేని పరిస్థితి కలిగించారు. కాబట్టి ఈ బ్రాడ్కాస్టర్ అతని రేటును తగ్గించుకోమని మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము మీడియా ద్వారా తెలియపరిచేది 18% జీఎస్టీని తగ్గించి అది 5%లో లేదు అసలు తీసేయటమో చేసి, ఇది సామాన్య మానవుడికి వినోద కార్యక్రమం, ఈ సామాన్య మానవుడికి లభించే వినోదాన్ని కూడా భారం చేయొద్దని మీ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పేషెంట్స్ వారి నిరంకుశ ధోరణికి ట్రాయ్ ఇచ్చిన ఆదేశానుసారం 10 పైసల దగ్గర నుంచి 19 రూపాయల వరకు పెట్టుకోమని ట్రాయ్ ఆదేశం. ఆ ట్రాయ్ ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా ఎవరిపాటికి వాళ్ళ ఛానల్స్ వాళ్ళ రేట్లు 19 రూపాయలకి హైకి తీసుకొని వెళ్ళారు. ఇవి ఛానల్స్ రేటు తగ్గించమని మేము కోరుకుంటున్నాం. ఈ ఛానల్స్ వారి ప్రకటనల వల్ల వాళ్ళు కేవలం 39 రూపాయలకే ఈ మా ప్యాకేజీ, 20 రూపాయలకే 19 రూపాయలకి మాలు అని చెప్పి వాళ్ళ ఫీజు వరకే వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ ఛానల్ రేట్లు దాని ప్లస్ జిఎస్టీలు అనేది విషయం చెప్పకుండా వాళ్ళు దాటవే అవన్నీ చెప్పకుండా ఇది అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా మాకు మామూలుగా మేము చెప్పాలంటే మేము చెప్పే ఇనే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళ ఈ బేసిక్ ప్యాకేజీ అనేది కూడా విషయం అనేది వాళ్ళకి చెప్పేటట్టు ఎవరు కూడా వాళ్ళు పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని మామూలుగా బేసిక్ ప్యాకేజీ అని 130 రూపాయలు తీసుకుంటేనే ఈ మిగతా ఛానళ్ళు తెలుగు ఛానల్ వస్తాయి అనేది విషయం అనేది వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అది మేము దాన్ని ప్రజలందరూ మీ ద్వారాగా ప్రజలకి తీసుకెళ్లే విధంగా మీరు సహకరిస్తారని మేము తెలియజేసుకుంటూ, ట్రాయ్ ఆదేశానుసారం 130 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది మినిమం ఛార్జెస్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వరకే ఉంటాయి వస్తాయి. మిగతా ఏ ఛానల్ కావాలనుకున్నా కూడా మీకు ఆల్రెడీ టీవీలో ప్రసారం చేస్తున్నారు, ప్రతి ఛానల్ రేటు దాని ప్రకారం ఉంటుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని జిఎస్టీ తగ్గించమని మేము ఎందుకు అడుగుతున్నామంటే, జిఎస్టీ వసూలు చేసినా, ఛానల్ రేటు వసూలు చేసినా, ఎవరు వసూలు చేసినా మేము వసూలు చేయాల్సిందే. ఛానల్స్ రేటును మేము నిర్ణయించలేము, వాళ్ళు 1.25 లక్షల కారణాలు చెప్తారు. కానీ కనీసం ప్రభుత్వం అన్న ప్రభుత్వం చేతిలో ఉంటుంది జిఎస్టీ తగ్గించడానికి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని 18% నుంచి మీరు ఆల్రెడీ చాలా వాటికి తగ్గించున్నారు, దీన్ని కూడా ఒక 5%కి తగ్గించి ప్రజల మీద భారం పడకుండా వాళ్ళు స్వేచ్ఛగా పూర్తిగా వినోదాన్ని ఆనందించే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది ముందుగా నిర్ణయించారు. అదే విధంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 విధంగా అదే విధంగా ఇంప్లిమెంట్ చేసుకొని ఫేజ్ 4లో ఉండేవాళ్ళం మేము. ఆ విధంగా ఒక్కొక్కటి ముందు ఏదో ఒక పట్టణంలో తీసుకొని దాన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత ఒకే విధంగా అది డెవలప్ అయిన తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 3 విధంగా వస్తే
అది అంత బాగానే ఉండేది అనేది మా ఒక విన్నపము. సామాన్య మానవుడి మీద ఎంత జిఎస్టీ 80%, ఒక జిఎస్టీ మాకు మా కూలి రోజు కూలి పనికి వెళ్ళే ఒక కార్మికుడు సంపాదించిన డబ్బులు 80% జిఎస్టీ కట్టాలంటే ఎంతవరకు సంబంధించినది? అది కూడా ప్రభుత్వం ఒక సానుకూలంగా స్పందించాలని మేము తెలియపరుచున్నాము. మీకు తెలియదు ఏమనగా, ఈరోజు ఉన్న రేట్ల ప్రకారం అయితే మేము నడపగలుగుతాం కేబుల్. రేపు రానున్న రోజుల్లో ఏదన్నా అవసరం అత్యవసరం ఈ పే ఛానళ్ళకి ఏదన్నా ఇబ్బంది, ఈ పే ఛానల్ వల్ల మాకు ఏదైనా ఇబ్బంది జరిగిన ఎడల ఓన్లీ మీకు పీటోర్ ఛానల్ చూపించేసి ఈ పే ఛానల్ వరకు ఆపేసి మేము నిరసన కార్యక్రమం మా రాష్ట్రాల జేఏసీ తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన దానిపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్పందిస్తూ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ వాడిన పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చెప్పడంలో కేసీఆర్ను మించిన నాయకుడు లేడని విమర్శించారు. కేసీఆర్ ప్రధాని మోడీకి బీ టీమ్గా మారి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుంటే కేసీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ రంగంలో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే దుష్ట శక్తులకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. నిన్న ప్రెస్ మీట్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దర్శక ఫలితాలతో వారు మాట్లాడటం అది సబబు కాదు. ఎందుకంటే కేసీఆర్ ఉపయోగించే భాష ఈరోజు సర్వసభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, వారు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా ఒకరికొకరు టేక్ రెస్పెక్ట్ అండ్ న్యూ రెస్పెక్ట్ రెసిప్రోకల్ కూడా లేకుండా మాట్లాడే విధానంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే అది వారు ఏ విధంగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారో, కానీ వారు మాట్లాడే భాషా తీరు రాష్ట్రం యావత్తు కానీ భారతదేశం యావత్తు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా తలదించుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది భారతదేశం అంతా కూడా. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని వారు ఈరోజు వారు ప్లాట్ఫారం తయారు చేసి ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని ఈరోజు మాట్లాడటం పద్ధతి కాదు. అదే కాకుండా కూడా ఈరోజు 4.5 సంవత్సరంలో అనేక ఇబ్బందులు సమస్యలు అందరికీ తెలుసుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటే శ్వేతపత్రాల మీద కూడా అభ్యంతరం ఎగతాళి చేసే పరిస్థితి వచ్చినట్టే అది ఎంతవరకు ఉందో అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా ఇతరులను ఇబ్బంది పెట్టేలా అవాంఛనీయ కార్యక్రమాలకు తెగబడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ భూసార్ప సత్యేసుబాబు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదకరంగా సంతోషకరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి తమతో పాటు ఇతరులు ఇబ్బంది పడేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. డిసెంబర్ 31 రాత్రి జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్ అనేది విస్తారంగా జరుగుతుంది. ముఖ్యంగా మనము రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేసే నేపథ్యంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రాంతంలో ముఖ్యంగా యువత ఎవరైతే ఉంటారో వారు ఈ ఉత్సవ ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటూ అతి వేగంగా వాహనాలు నడపడం, సైలెన్సర్స్ తీసేసి వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని విస్తారంగా జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్ చెక్కింగ్ అంతా కూడా మనకి ఈ యూత్ అనేది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి విలువైన ప్రాణాలను కానివ్వండి లేకపోతే అవయవాల్ని కోల్పోకుండా ప్రివెంట్ చేసే బాధ్యతల భాగంగా మనం పోలీసు వారు ఈ యొక్క డ్యూటీని చేస్తూ ఉంటారు. ఎందుకంటే నూతన సంవత్సరంలో ఎంటర్ అయ్యేటప్పుడు మనము ఆనందంతో ఎంటర్ కావాలి, కానీ దుఃఖాలని వెంటబెట్టుకుని మన వల్ల ఇతరులకి ముఖ్యంగా తల్లిదండ్రులకి దుఃఖాన్ని బాధని కూడా చేరవేసే ప్రయత్నాలు చేయకూడదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు
జనవరి 3వ తేదీన ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు తెలియజేశారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడుతున్న అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని, లేదంటే వైకాపా తరపున ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైకాపా అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి, ఒంగోలు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, రుండా అంజిరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు శ్రీనుభాషతో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అని చెప్పి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొన్న ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఈ యొక్క బాధితుల కోసం ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఈ బాధితులకు న్యాయం చేయాలి అని మంచి అని తలచి రేపు జనవరి 3వ తారీఖున ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలని నిశ్చయించినారు. ఒక్కసారి గమనించినట్టయితే ఈ 1,50,000 మంది బాధితులకి మొదటగా 1,182 కోట్ల రూపాయలు చెల్లిస్తే 1,400,000 మంది బాధితులకు విముక్తి పొందుతారు. నిన్న మినిస్టర్స్ చెబుతూ మేము 5-10,000 కట్టిన వాళ్ళు ముందుగా మేము 14 జనవరి లోపు మేము చెల్లిస్తామని 300 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెబుతున్నారు. 4,000 కోట్ల రూపాయలు బాకీ ఉంటే బాధితులకి 1,50,000 మందికి 300 కోట్ల రూపాయలు ఏ విధంగా సరిపోతుంది? అది కాక వీళ్ళు చెప్పే అబద్ధాలు బాధితులకు కానీ ఏజెంట్లకు కానీ మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు వాళ్ళు అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు మేము 4వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెబుతున్నారు. 4వ తారీఖు నుంచి 23వ తారీఖు కోర్టు సెలవులు. అర్జెంటు కేసు తీసుకోవడానిక ఇది 3.5 సంవత్సరం నుంచి కోర్టులో కొనసాగుతున్న కేసు. ఈ కేసు ఎందుకని ఇప్పటికి కూడా అబద్ధాలు చెబుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం? మీరెందుకు 1,182 కోట్ల రూపాయలు చెల్లించి 14,00,000 మందికి విముక్తి చెందించలేకపోతున్నారు అనేది అర్థం కాటున్న విషయం. ఈ అగ్రిగోల్డ్లో ఎక్కువ మంది ఏజెంట్లు ఉండి ఉత్సాహం చూపించడం వల్ల ఎక్కువ చిన్న మధ్య తరగతి చిన్న కుటుంబాలు, రోజువారి కుటుంబాల వాళ్ళు ఎంతో ఆశపడి ఈ అగ్రిగోల్డ్లో వాళ్ళ డబ్బును పొదుపు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు 20 లక్షల కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడి ఎన్నో కుటుంబాలు ఈ అగ్రిగోల్డ్ వల్ల నాశనం అయిపోవడం జరిగింది. ఎన్నో కుటుంబాలు అప్పులు పాలవడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాపం అగ్రిగోల్డ్ బాధితులు ఎన్నో రకాలుగా రాస్తా రకాలు ధర్నాలు ఎన్నోటటువంటి వాళ్ళు నిర్వహించి చేస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. ఏ ఒక్క ధనవంతుడు కూడా అగ్రిగోల్డ్ బాధితులు కారు. మరి వాళ్ళ దీనగాథ ఏంటంటే చాలా బాధేసింది. తక్షణమే ప్రతి గ్రామానికి ఉన్నారు 100 నుంచి 150 మంది దాకా మేము ఎంక్వైరీ చేసుకుంటూ పోతుంటే మరి దినసరి కూలీలు, పొగాకు కూలీలు, రైతు కూలీలు ఎక్కువగా కనపడుతున్నారు. వాళ్ళకి తక్షణమే మేము పార్టీ పరంగా అండగా ఉండి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కట్టిన డబ్బులన్నీ కూడా వచ్చే వరకు మేము ఈ పోరాటానికి ఎంత స్థాయిలో అయినా ముందుండి మేము పార్టీ పరంగా ఒంగోలు మండలం నుంచి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి ఆ బాధితులను కూడా తీసుకొచ్చి ఆందోళనలో ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నేరాల నియంత్రణ మరియు ఛేదన కొరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మరియు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ భూసార్పు సత్యయేసుబాబు తెలిపారు. 2017తో పోలిస్తే జిల్లాలో నేరాల నమోదు సంఖ్య స్వల్పంగా పెరిగిందని చెప్పారు. విస్తృతమైన అవగాహన సదస్సులు, ముద్దాయిలపై సత్వర మరియు కఠిన చర్యలు చేపట్టడం వల్ల మహిళలపై నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చేపట్టిన చర్యల వలన గత సంవత్సరంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల మరణాలు 10% తగ్గాయని చెప్పారు. దొంగతనం కేసుల్లో రికవరీ 16% పెరిగిందని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో గెలాక్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2018 వార్షిక నేర నివేదికను ఎస్పీ వెల్లడించారు. నివేదికలోని వివరాలను సమగ్రంగా మీడియాకు వివరించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివారెడ్డి, ఎస్పీ అడ్మిన్ లావణ్యలక్ష్మి, ఒంగోలు డిఎస్పీ రాధేష్ మురళి, చీరాల డిఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ప్రాంప్ట్ అండ్ సర్వ స్పాంటేనియస్ యాక్షన్స్ తరపు ఇటువంటి వేరు వేరు యాక్టివిటీస్ వల్ల జిల్లా
అంతా కూడా 2018 సంవత్సరంలో చెప్పుకోదగ్గ సివియర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి కూడా లేదు, లేకుండా సజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 1-2 ఇన్సిడెంట్ చెప్పిన సంబంధించినవి తప్ప అదర్వైజ్ క్రైమ్లో కూడా అంత సివియర్ క్రైమ్స్ రిపోర్ట్ అయిన పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఒకవేళ అయినప్పటికీ కూడా మనం సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసుకున్నాము. 1-2 చేపకుంటే ఇలాంటి డబుల్ మర్డర్ కేసులాంటివి తప్ప మ్యాక్సిమం అన్నీ కూడా మనం డిటెక్ట్ చేసుకున్నాము. ఇక ఓవరాల్గా జిల్లా యొక్క క్రైమ్ పొజిషన్ చూసినట్లయితే 2018లో త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఆఫ్ 25/12/2018కి మనకి 6,568 ఐపీసీ కేసులు నమోదు కాగా ఈ సంఖ్య 2017లో 6,569. ఇందులో పెరగడానికి గల కారణాలు కనుక విశ్లేషించినట్టయితే ఒక మాదిరి ఈ సింపుల్ హట్స్ అలాగే ప్రీవియస్ హట్స్ పెరగడం ఒక కారణం అయితే మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ గుట్కా కానివ్వండి, గంజా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ చాలా టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇకపోతే ఓవరాల్ టోటల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కనుక చూసుకున్నట్లయితే అంటే బోత్ గ్రేవ్ అండ్ అఫియర్, ఇందులో కూడా ఆల్మోస్ట్ మనం ఒక 4 కేసులు తగ్గించగలం లాస్ట్ ఇయర్కి ఈ కలిపి 2828 దగ్గర నుంచి 824 కేసులు వరకు వచ్చినాయి. ఇందులో పెర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా 74%గా ఉంది. ఇకపోతే ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్స్ని మనం 2 మేజర్ గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ పార్టీ గ్యాంగ్స్ అని చెప్పేసి హైవేస్ మీద రాత్రి పూట లారీ డ్రైవర్స్ని ఆఫెన్స్ చేసి డబ్బులు దట్టుకునే గ్యాంగ్ ఒకటి, అలాగే మధ్యప్రదేశ్ నుంచి రిమ్స్ సిరీస్ ఆఫ్ ఆఫీసులో జరిగిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2 నోటబుల్ ఆక్షన్ అయిన తర్వాత మనకి హైవేస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ చిన్న చిన్నవి అయింది తప్ప సీరియస్ ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు. అలాగే త్రూ అవుట్ ద ఇయర్ ప్రతి 2 నెలలకి జరిగే నేషనల్ లోక్ అదాలత్లో మనం డిస్పోజ్ చేసిన కేసెస్ సుమారు 5,800 కేసెస్ని లోక్ అదాలత్ ద్వారా కాంప్రమైజ్ చేసి డిస్పోజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏబిసిడి అవార్డుని ఇన్స్టిట్యూట్ చేసినప్పటి నుంచి 2017-18 కలిపి ఇంతవరకు మనకి 8 అవార్డులు వస్తాయి. అందులో 2018 సంవత్సరంలోనే 6 అవార్డులు మనం తీసుకోవడం జరిగింది. అలాగే 2017లో 2 అవార్డులు తీసుకోవడం జరిగింది. మొత్తం 8 అవార్డ్స్ తీసుకోగా అందులో 6 కేవలం 2018లో వచ్చినాయి. ఈ 6 కూడా రిమ్స్లో ఉన్న ఆఫెన్స్ బాయ్ కిడ్నాపింగ్ సింగరాయికొండ 2005 కేసు, ఇంకోళ్ళు ఫేస్బుక్ కేసు, అద్దంకి మర్డర్ కేసు ఒకటి, అలాగే మార్కాపురం మర్డర్ కేసు, కొడుకుని తండ్రి జాబితా కేసు. ఇకపోతే ఇది స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఈ సంవత్సరంలో అవ్వకపోతే మనకి నేషనల్ లెవెల్లో మన ఈవెరకే అనే అప్లికేషన్కి ఈ ఫిక్కి స్మార్ట్ పాలసింగ్ ఇనిషియేటివ్లో మన అవార్డు మనకు కూడా అందులో అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే స్కాచ్ వాటర్ ఆఫ్ మెరిట్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అలాగే టెక్నికల్ అవార్డు కూడా మనకి ప్రదానం చేయడం జరిగింది. కేవలం ఈవెరక అప్లికేషన్కి 3 నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే ఆ 3 కాకుండా ఈ ఐకాప్ అని ఏదైతే ఇనిషియేటివ్ ఉందో దానికి, అలాగే టెక్నికల్ డేటా అనలిటిక్స్ సెంటర్ దీనికి, ఈ 2 కూడా ఈ సంవత్సరం మరో 2 స్కాచ్ అవార్డ్స్ మనం ప్రదానం చేసుకున్నాను. అయితే మనం దాన్ని డిసెంబర్ 22 దానికి రిసీవ్ చేసుకోవాల్సి ఉండే, కాకపోతే కొన్ని కారణాల వల్ల ప్రోగ్రామ్ వారు ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఇవి మనం తీసుకుంటాం. ఆల్రెడీ అలాట్మెంట్ అయితే అయింది, పబ్లిక్ని అవేర్నెస్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి వారందరినీ కూడా ఈ నేరాలకి దూరంగా ఉండేదానికి, అలాగే నేరాలకి బాధితులు కాకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన చర్యల మీద మనం ఇంకా అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. అలాగే ఇకపోతే ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్స్ని స్మూత్గా రన్ అయ్యే రకంగా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనం మన యొక్క గోల్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేసుకోగలము. అదే ఇకపోతే ఈ గడిచిన సంవత్సరంలో మనకి ఈ కొద్దిగా ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు, అలాగే ఈ హర్ట్ కేసెస్ కొంచెం ఎక్కువ రిపోర్ట్ అయ్యి ఉన్నాయి. దానికి కూడా కొంతవరకు మనం ఇమీడియట్గా రిపోర్ట్ చేయటం, అలాగే గ్రావిటీని బట్టి సెక్షన్ని అప్రాపరేట్ సెక్షన్ అప్లై చేయటము వంటివి కూడా చేయటం వల్ల కొంచెం వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ బాడీ ఆఫెన్సెస్ ముఖ్యంగా సింపుల్ హర్ట్స్ ప్రీవియస్ హర్ట్స్ మీద ఇంకా ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. న్యూస్లో ఇప్పటికి చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం.
సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానం వేదికగా డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు జరిగే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ మ్యాచ్కు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు క్రికెట్ ప్రకాశం సెక్రటరీ చింతపల్లి ప్రతాప్ కుమార్ తెలియజేశారు. 31వ తేదీన ప్రారంభమయ్యే మ్యాచ్లో ఆంధ్ర సౌరాష్ట్ర జట్లు తలపడనున్నట్లు తెలిపారు. ఇరు జట్ల క్రీడాకారులు క్రీడా మైదానంలో ముమ్మర సాధన చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా రంజీ ట్రోఫీ అయితే ఏమి, అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచెస్ అయితే ఏమి, దాదాపు 15-16 మ్యాచ్లు ప్రకాశం జిల్లా ఈ క్రికెట్ మా అసోసియేషన్ వారు నిర్వహించడం జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన ఈ మ్యాచ్లతోటి మేము చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఏ సమయంలో 2 రోజులు టైం ఇచ్చి మీరు పలానా మ్యాచ్ చేయాలని ఏసీఏ ఆదేశిస్తే బీసీసీఐ కనుక ఏసీఏకి అలర్ట్ చేసి అలాగే మీరు మ్యాచ్ కండక్ట్ చేయాలని చెప్తే 2 రోజుల్లో మనం చేయడానికి సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు ఈ రోజున మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా 13 జిల్లాల్లో ఒక ప్రముఖ జిల్లాగా ఈ రోజున ఏర్పడిందంటే ఈ ప్రగతికి ప్రధాన కారణాలు ఒకటి శర్మ కాలేజీ యాజమాన్య గ్రౌండ్ ఇవ్వడం, ఎంఓయు ద్వారా దీన్ని మనం తీసుకోవటం, ఈ గ్రౌండ్ని తీసుకొని ఈ 11 ఏళ్ళలో ఈ అభివృద్ధికి తోడ్పడినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫండ్స్ ఇచ్చి కావాల్సిన మేరకు అభివృద్ధి చేయడంతో పాటు గ్రౌండ్ స్టాఫ్ కానివ్వండి, మా మెంబర్స్ అయితే ప్రతి క్షణం దీనికోసం శ్రమపడి ఈ గ్రౌండ్ ఇంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దడం జరిగింది. ప్రధాన భూమిక ఏంటంటే ఈ ప్రకాశం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్కి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్థానం ఇంత ఎత్తుకు ఎదగడానికి ప్రధాన కారణం మీడియా. ఎందుకంటే ప్రతి మూలకు ఈ క్రికెట్కు ఉన్న క్రేజ్ను తీసుకుపోవటం, ప్రతి మ్యాచ్ని కవర్ చేసి చాలా వైడ్ పబ్లిసిటీ ఇవ్వటం వల్లే ఈ రోజున క్రికెట్కు ఉన్న క్రేజ్ పెరగటం, క్రికెట్ క్రీడ ఆడాలనుకునేటువంటి పిల్లలకు కూడా ఆసక్తి పెరగటానికి ప్రధాన భూమిక పోషించిందని చెప్పవచ్చు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో వైభవంగా నిర్వహించారు. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పండితులు త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా ప్రసాద్ బాబుతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ సాయంత్రం ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కందుకూరి రాజశేఖర్, పి నాగరాజులు తెలిపారు. ప్రతి ఏడాది నూతన సంవత్సరం రోజున విద్యార్థులకు డ్యాన్స్ పోటీలు, విభిన్న ప్రతిభావంతులకు దుస్తుల పంపిణీ నిర్వహిస్తున్నామని, అలానే ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నామన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు. జనవరి 1వ తేదీ ఉదయం నుండి పోటీల్లో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మరింత సమాచారం కొరకు 9573871777 మరియు 9866447924 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖు నాడు సివిఎన్ రీడింగ్ రూమ్ నందు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి డ్యాన్స్ కాంపిటీషన్స్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు అనగా మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు సివిఎన్ రీడింగ్ రూమ్ నందు డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించబడను. ఇది అంతయు స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడను. కావున ప్రజలందరూ తప్పక విచ్చేసి ఆ డ్యాన్స్ కార్యక్రమాన్ని, డ్యాన్స్ కాంపిటీషన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాను. జూనియర్స్కి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కలవు, కన్సలేషన్ బహుమతులు కూడా కలవు. సంప్రదించవలసిన వారు ఆ రోజు ఉదయం నుంచి సివిఎన్ రీడింగ్ రూమ్ నందు ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని సీతారామపురంలో గల సమతా వృద్ధాశ్రమంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొమ్మూరి మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు చాపల వంశీకృష్ణ, చాపల శాంతకుమారి ఆధ్వర్యంలో వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. జనవరి 1వ తేదీ నుండి నగరంలోని అన్ని డివిజన్లలో నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని మస్తాన్ చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు స్మార్ట్ ప్రెసిడెంట్ శివకుమార్, వేమ ఎల్ఐతో పాటు పలువురు పాల్గొన్నారు.
మన నవయుగ ఫౌండేషన్ తరపు నుంచి ఉచితంగా మన శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా ఈ వృద్ధాశ్రమం చేస్తున్నాం జరుగుతుందన్న. అదేవిధంగా ఇప్పటికి 32 కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తాము. ఇంకా నుంచి నెక్స్ట్ జనవరి 1 నుంచి కూడా మేము ప్రతి డివిజన్స్లో కూడా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన జేసీఐ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఎల్లయ్య, డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు, చేపల శాంత్ కుమార్ గారు, ఇక్కడికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిస్తున్నాను. నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఈ శిబిరానికి శ్రీరామ్ హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ వంశీకృష్ణ, అలాగే మన మేడం గారు శాంత్ కుమార్ గారు పాల్గొని వృద్ధులందరూ కూడాను పరీక్షలు చేయడం జరిగింది. ఈ నవయుగ ఫౌండేషన్ వాళ్ళు చాలా చొరవ తీసుకొని నగరంలో మన చాలా చాలా కార్యక్రమం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒంగోలులో సీతారాంపురంలో మనం ఈ నవయుగ వృద్ధుల ఆశ్రమంలో మేము ఈ హెల్త్ చెకప్ అనేది చేస్తున్నాము. ఈ నవయుగ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ నవయుగ ఫౌండేషన్ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా, ఇదే వీళ్ళకి మొన్న ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్ చలికాలం సంబంధించిన దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ చిన్న వయసులోనే ఈ చౌదరి అనే కుర్రవాడు మన ఒంగోలులో చాలా వృద్ధాశ్రయం కానీ అలానే బాలరాజశ్రయంలో కానీ ఇట్లాంటి వాటి కార్యక్రమాలు చేస్తూ చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అట్లానే ఈ నవయుగ సమతా మమత వృద్ధాశ్రయానికి మా మిత్రుడైన అంకబాబు గారు అతను జాబ్ చేసుకుంటూ కూడా ఇలాంటి ఆశ్రమాన్ని నడపడానికి ఎంతో శ్రమపడి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళందరికీ మా తోడ్పాటు సహకారాలు సంపూర్ణంగా ఇస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ తప్ప ప్రజల్ని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో కాదని జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అన్నారు. విధి నిర్వహణలో నీతి నిజాయితీతో ధర్మదృష్టితో పనిచేయగలిగితే ప్రజల మన్ననలు పొందుతామని చెప్పారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గెలాక్సీ మీటింగ్ హాల్లో ఇటీవల బదిలీ అయిన డీఎస్పీలకు వీడ్కోలు సభ జరిగింది. అద్దంకి సీఐ హైమారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బదిలీ అయిన అధికారుల సేవలను సత్యయేసుబాబు కొనియాడారు. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రశంసనీయమని అన్నారు. జిల్లాలో పలు కష్టమైన కేసులు ఆయా అధికారుల ప్రతిభను వివరిస్తూ సంబంధిత కేసుల పరిష్కారాన్ని పేర్కొన్నారు. జిల్లాలో తమ పదవీ కాలంలో జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సహకారాన్ని సదరు బదిలీ అయిన డీఎస్పీలు తెలియజేశారు. మరలా అవకాశం వస్తే సత్యయేసుబాబు వద్ద పనిచేయాలన్న ఆసక్తి ఉందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివారెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లావణ్యలక్ష్మి, బదిలీ అయిన మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, కందుకూరు డీఎస్పీ ప్రకాశ్రావు, పదోన్నతి పొందిన బి రవిచంద్ర, ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళి, ట్రాఫిక్ డీఎస్పీ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ సిఐలు రాఘవేంద్ర, వై శ్రీనివాసరావు, ఐటీ కోర్ టీం రవి, ఎస్పీసీసి సంధాని మరియు పలువురు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ ని థ్యాంక్స్ గివింగ్ వీక్ అంటారు. అంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం పనిచేసిన ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళందరికి కూడా, మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పే దినం వారం కింద చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. సో మనకి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు రావడం, మన మీటింగ్ ఇప్పుడు పెట్టుకోవడం కూడా దానికి కూడా మనకి ఈ ప్రోగ్రామ్ సింక్రైజ్ అవుతూ ఉంది. అదే జనరల్గా రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అన్ని కూడా మీకు అందరికీ తెలిసిందే, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అట్టహాసంగా చేస్తూ ఉంటారు. అది ఇక్కడ మెయిన్ కంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంత ఆడంబరంగా చేసాము, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అనే దానికన్నా వాళ్ళు చేసిన సేవలు ఇప్పుడు ఏమున్నాయి వాటిని మనం గుర్తు తెచ్చుకున్నామా, వాళ్ళకి కృతజ్ఞతాభావం మన జిల్లా నుంచి అందించగలిగామా అనేది మెయిన్ కంటెక్స్ట్. కాబట్టి మనం ఉన్నందులో మనం ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ మనకి చిత్తూరు నుంచి సుమారు ఆయన చిత్తూరు ఎప్పుడు రిపోర్ట్ చేసి 2 రోజులు కూడా అయింది. అక్కడి నుంచి కూడా పాపం ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే మళ్ళీ పర్మిషన్ తీసుకుని ఇక్కడికి అంత లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసి మన ఆయన ఆంజనేయులు గారు వచ్చారు. అలాగే కందుకూరు డీఎస్పీ గారు ఆయన ఎప్పుడో రిటైర్ ట్రాన్స్ఫర్ అయిపోయినా ఈ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి మంత్ ఎండింగ్ వరకు ఆయన నిర్ణయాలు చేసి రిలీవ్ కాకుండా పెట్టడం జరిగింది. ఇకపోతే డీటీఆర్పి నుంచి ప్రమోషన్ పొందిన ఆయన కూడా మనం షార్ట్ స్పాన్లో చెప్పి ఆయన ఇక్కడికి తీసుకురావడం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముగ్గురు ఆఫీసర్లు మా అలాగే మన ట్రాన్స్ఫర్ అయిపోయిన ఈరోజు ఇక్కడ లేనటువంటి మన దర్శి డీఎస్పీగా పనిచేసినటువంటి నాగేశ్వరరావు వీరందరికీ కూడా జిల్లా తరపు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి భగవంతుడు ఇంకా మంచి ఉన్నతోదాలు ఆశించాలి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముగ్గురు కూడా వర్క్ చేశారు, ముగ్గురు అధికారులు కూడా ప్రెస్టీజియస్ ఏబిసిడి అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. ఇందులో మార్కాపూర్ ఎస్డిపిఓ అయితే
సార్ ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఏబిసిడి అవార్డు తీసుకొని స్కార్పియో పట్టుకెళ్ళిపోయారు. సో అంటే స్కార్పియో అనేది విషయం కాదు, యాక్చువల్గా అది నేను అచీవ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఆయనకు ఉంది అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పోలీసింగ్ ఎప్పుడు కూడా మోడర్నైజ్ అవుతూనే ఉంది. మోడర్నైజ్ అయినప్పటికీ ఏన్షియంట్ పోలీసింగ్ అనేది అది కంటిన్యూ అవుతుంది. కొత్తగా వచ్చే ఇనిషియేటివ్స్, మన సార్ తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ డీజీ గారు తీసుకున్నారు కానీ, సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. కొత్త కొత్త ఇప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కానీ సిసిటిఎన్ఎస్, ఈ వెరిఫై, ఫిన్స్, పిన్స్ ఏదైనా మనకి పాత పోలీసింగ్తో పాటుగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. వాటన్నిటి ఇంప్లిమెంటేషన్లో కూడా ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వకుండా సార్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతూ అందరు వర్క్ చేశారు. సో మీ అందరికి కూడా మళ్ళీ మంచి మంచి పోస్టింగ్స్ రావాలని, అలాగే ఎక్కడ ఉన్నా కూడా స్టేట్ చిన్నదే కాబట్టి అందరం మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. అయితే సార్ చెప్పారు, నేను మామూలు చేస్తుందిగా పనిచేసేది మన ఎస్పీ గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే, సార్ నిద్రపోవడం లేదు, నైట్ 2 గంటల దాకా కూడా మాటలు చేస్తూనే ఉంది. ప్రతి చిన్న కేసులో కూడా దాని రిజల్ట్ సార్ తెలుసుకుంటే కానీ ఆయన నిద్రపోరు, మర్చిపోవడం. ఇప్పటికీ మేము మర్చిపోయినా కూడా సార్ పీసీ పని కేసులో ఇప్పటికీ అడ్జెంట్మెంట్స్ నేను తీసుకుపోయినా సార్ అడిగి తెలుసుకొని అది మన టైంలో కంప్లీట్ చేసుకోవాల్సి లేదు. సార్ వచ్చినప్పుడు చెప్పినట్టు ఈ ఓల్డ్ లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా చేయించేయాలి అని ఒక మాట మాత్రమే చెప్పడం జరిగింది. మరలా నేను డౌట్తోనే మొంగోల్ నుంచి మాట్లాడలేదు, సార్ ఏం చెప్పలేదు, ఒక మాట మాత్రమే చెప్పారు, ఏం చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచనతో వెళ్ళాను. కానీ 1.5 ఇయర్ అంటే నేను ఇక్కడ నుంచి రిలీవ్ వయసుతో వెళ్ళేటప్పుడు మరలా అనుకుంటూ వెళ్ళాను. ఏ రోజు కూడా అంటే సార్ గట్టిగా అరవడం అంటే మీరు చేదుండకుండా ఉండాల్సింది అనే ఒక మాట తప్పితే ఇంకా ఇంతకు మించి ఒక మాట కూడా అట్టపోకుండా అనేవారు కాదు. యాక్చువల్గా ఇది కింద అంటే యూనిట్ ఆఫీస్ నుంచి కింద పనిచేసే వాళ్ళందరికీ కావాల్సిన ముఖ్యమైన అంశం. యూనిట్ ఆఫీస్లో కనుక కోపడ్డంతో ఘోరంగానంటే అది పరిపరిధాలుగా వెళ్తుంది. ఎట్లా వచ్చిందో సార్ కలెక్షన్ ఒక 2-3 జిల్లాలు పనిచేసిన తర్వాత నెక్స్ట్ జిల్లాకి వెళ్తే ఎట్లా బిహేవ్ చేయాలో అనేది మనం సార్ ఫస్ట్ పోస్టింగ్లోనే చూడటం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్ కరెక్టా కాదా, దాన్ని డెత్ను క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. అలాగే సార్ ఈ రోడ్ సేఫ్టీ వెహికల్స్ అయితేనేవి సార్ వచ్చిన తర్వాతే వచ్చే వెహికల్స్, ఎట్టవి వెహికల్స్ అయితేనేవి, టీయూవీ 300 వెహికల్స్ అయితేనేవి అన్నీ వాళ్ళని ఎట్లా మానిటర్ చేయాలా, వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళని ఎట్లా కమాండ్ చేయాలా, ఇవన్నీ సార్ చూసుకుంటున్న మొత్తం అన్ని ఎప్పుడు టైం టు టైం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఈ రోడ్ సేఫ్టీ వెహికల్స్ వచ్చిన తర్వాత జిల్లాలో ఎస్ఐలకి అయితేవి చాలా వరకు పని తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మనం 24 అవర్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ వచ్చి అటెండ్ అయిపోతారు. అక్కడ దెబ్బ తగిన వారికి ఇమీడియట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినారు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, తర్వాత వాళ్ళు ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేస్తారు. అక్కినేని కళాపరిషత్ 5వ సంగీత విభావరి సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంగీత నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దూరదర్శన్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ప్రముఖ గాయకుడు చంద్రతేజ, పునకనూరు చెందిన గాయనీమణి అన్నపూర్ణ, స్థానిక గాయని గాయకులు ఐ మురళి, విజయ్, పూర్ణిమలు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాల్లోని పలు గీతాలతో ప్రేక్షకుల కరతాల ధ్వన్లు అందుకున్నారు. ఇక పలు సినీ గీతాలకు చిన్నారులు రేష్మా, సుస్మితలు చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను నిర్వహించారు. ప్రదర్శన అధ్యక్షుడు బి హనుమారెడ్డి,
వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత అధికారి సదానందరావు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ దేనుకొండ సుబ్బారావు, పేర్నమెట్ట మాజీ సర్పంచ్ కత్తినేని రామలింగారెడ్డి దంపతులు, ఆంధ్ర బ్యాంకు మేనేజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందాల ఆదివారంలో భాగంగా నగరంలోని సీతారాంపురం 31 డివిజన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్యారం బోర్డు, మ్యూజికల్ చైర్, వైకుంఠపాలి ఆటలను స్థానికులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు మానసిక ఒత్తిడికి గురవుతూ ఒక్కరోజు ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో నగర బాలక సంస్థ ఆనందాల ఆదివారం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ ఇంజనీర్ డి సుందరరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికేట్స్, బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, డిఈ అనిల్ కుమార్లు పాల్గొన్నారు. ముప్పై డివిజన్లో ఆనందలహరి కార్యక్రమం జరగడం జరిగింది. ఇందులో స్థానిక ప్రజలందరూ, పిల్లలు, పెద్దలందరూ విరివిగా పాల్గొని దాన్ని జయప్రదం చేసినందుకు నగరపాలక సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రతి వారం ఏదో ఒక డివిజన్లలో నగరపాలక సంస్థ తరఫున ఆనందలహరి ప్రోగ్రాం జరుగుతున్నది. హ్యాపీ సండే మా డివిజన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా రావటం ఎంఈ గారు, మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వర గారు, మా టౌన్ పార్టీ వాళ్ళందరూ రావటం ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని అన్ని ఏరియాల్లో కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలో ఏ డివిజన్ లేని విధంగా ఈ డివిజన్ మీద మా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు ప్రత్యేక దృష్టితోటి ఇప్పటికీ 4 కోట్ల రూపాయలు ఖర్చుతోటి రోడ్లు, డ్రైన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసినాడు. అలాగే ఇంకో 1 కోటి రూపాయలతోటి కమ్యూనిటీ హాలు, ఆరామక్షేత్రం కూడా ప్రాసెస్లో ఉంది. ఇలాగా ఈ డివిజన్ కేవలం ఈ డివిజన్లోనే దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ డివిజన్ అభివృద్ధికి సహకరించిన మా ప్రీతమ శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ గారికి, మరియు ఈ డివిజన్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు సహకరించిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, మరియు ఎంఏ గారికి, ఇతర సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సృష్టి సృష్టికర్త వేరు కాదు, అనుకోకుండా ఒక్కటే అని అర్థం చేసుకున్నప్పుడే మనలో ఉన్న రోగాలకు కూడా పరిష్కారం దొరుకుతుందని సిద్ధార్థ యోగ నిర్వాహకులు డాక్టర్ కేవై రామచంద్రరావు పేర్కొన్నారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వివేకానంద హఠయోగా కేంద్రం ఆధ్వర్యంలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలపై ఆరోగ్య సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హఠయోగ ద్వారానే సగం రోగాలు నయం చేసుకోవచ్చన్నారు. పెరట్లో మొక్కలు నాటి అందులో నుండి వచ్చే పండ్లు ఫలాలను తింటే ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ఆర్భాటాల ఆహారాన్ని తినకుండా ప్రకృతి నుండి వచ్చే ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హఠయోగ నిర్వాహకులు వీరాంజనేయులు, ఎన్ రామారావు, కె శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్జి పద్మతో పాటు యోగా సభ్యులు పాల్గొన్నారు. ఆయన పంచకట్టు ఆయన మాట తీరు చూసి నేను ఇష్టపడిపోయి భలే ఉన్నాడే, నేను ఇష్టపడ్డాను. అలాగే చాలా సంతోషం అనిపించింది చూస్తుంటే. అవును, నేను కూడా ఒక అంట వేసుకుంటే అనిపించింది. వేసుకోలేదు అది వేరు, నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, అట్లా అనిపించింది వేరు. కానీ నేను అడుగుతున్నాను, ఆయన ఏం చదివింటారు? ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదివి ఉండరు, ఆయన డాక్టర్ అయ్యి ఉండరు. మరి ఎవరై ఉంటాడు? డాక్టర్లకు మీడియా రావడం లేదు కానీ వాడు వస్తే డాక్టర్లకు డాక్టర్ అయ్యి ఉంటాడు. ఖచ్చితంగా చూడండి, మీరు ఎంబీబీఎస్ బిఏ పీజీ కోర్సెస్ చేసిన వాళ్ళందరూ షుగర్తో, బీపీతో, థైరాయిడ్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో లేదా సైటిక స్పాండిలైటిస్తో లేదా వాళ్ళని నమ్మనండి, వాళ్ళకి డాక్టర్గా ఉంటాడు. బొడిపూడి శేషేఖర్ అని హిందీ పండిట్, ఆయన అనేవాడు ఎప్పుడు అంటే మాకు నా చిన్నప్పుడు నేచురోపతి క్లాసులు చెప్పిన గురు, ఆయన అనేవాడు ఏమనంటే, రే నన్ను ఎవరు పెట్టుకోవట్లేదు, నా ఇంటికి ఎవరు రావట్లేదు కదా, కానీ నేనేమన్నా తెలుసా, డాక్టర్లకి డాక్టర్లు కదా, నేను చచ్చిపోతే మీరు గుర్తిస్తారు అనేవాడు. ఆయన గుర్తించలేదు కానీ క్రమం మాత్రం తెలుస్తూ ఉంటున్నాను. ఏమనంటే మా సార్ మాట నిజం ఉంటుంది. సార్ పేరు ఉండకపోవచ్చు, సార్ పర్సన్ గుర్తుండకపోవచ్చు. యూటీఎఫ్లో ఖమ్మం జిల్లా బాధ్యులుగా ఉండేవాడు గుడిపూడి శేషగారు. కానీ కొన్ని తరాల తర్వాత విధానం ఉందే, ఖచ్చితంగా విధానం గెలిచి తీరుతుంది. మనుషులు అర్థం చేసుకుంటే గెలిచి తీరుతుందనే పాత్ర తప్పేమో, మనుషులు అర్థం చేసుకుంటే ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే స్థితి మానవుడికి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బతిమలాడి తెచ్చి కూర్చొని పెట్టుకున్న వాళ్ళు అండి, బతిమలాడి తెచ్చి ఐదుగురు వస్తే ఇంకొకిద్దరు వస్తారేమో మీరు ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి అని యోగా కోసం ప్రయత్నం చేసేవాళ్ళం అండి. 2000లో మేము యోగా కేంద్రం స్టార్ట్ చేసేది. అందాల నగరం అందమైన నగరంగా తీర్చిదిద్దే, ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఆకర్షణీయమైన మొక్కలను ట్రంక్ రోడ్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని నగరపాలక కమిషనర్ సంక్రాంత్ వెంకటకృష్ణ తెలియజేశారు. ఒంగోలులోని ఎస్ఎస్ ట్యాంక్ 2 వద్ద కొత్త మొక్కలను దిగుమతి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంక్ రోడ్లోని డివైడర్స్లో ప్రత్యేకమైన దిమ్మెలు ఏర్పాటు చేసి వాటిలో మొక్కలు నాటి అందమైన నగరంగా ఉంచుతామని తెలిపారు. మొక్కలను ప్రేమించాలని, తమ ఇంటి ముందు మొక్కలు నాటి గ్రీన్ వాతావరణాన్ని పొందాలన్నారు. 100% పర్మనెంట్ మెథడ్లో పట్టణానికి అందమైనటువంటి మొక్కలు, మొక్కలతో పాటు వాటికి అందమైన తీగలు కూడా అల్లుకుని ఉండే విధంగా మనం చూస్తే కనుక కాండం కనబడకుండా దాని చుట్టూ అల్లుకుని లతలు తీగలతో అందంగా 3 రకాల తీగలు ఉన్నాయి, అవన్నీ కూడా 3 రంగుల్లో చాలా అందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనూ తాత్కాలికంగా ఇప్పుడు ఈ 3 నెలల పాటు సీజన్గా ఉండేటువంటి బంతిపూల మొక్కలు కింద పెడితే కనుక అది కూడా మొక్క మొదట్లో పెడితే బాగుంటుంది ఉద్దేశంతో మనం ముఖ్యంగా ట్రంక్ రోడ్ తీసుకోవడం జరిగింది. ట్రంక్ రోడ్లో కూడా మనం పెట్టిన ప్రతి ఒక్క చెట్టుకి కూడా చుట్టూ కూడా అవసరాన్ని బట్టి 2x2 కానీ 3x3 కానీ చుట్టూ మనం పల్లెంలా కట్టి దాంట్లో ఎర్రమట్టి ఇసుక కలిపిది, తర్వాత పేడ వానపాములు ఎరువు కలిపి వేసినటువంటి దాంట్లో ఈ యొక్క క్రీపర్సు అదేవిధంగా ఈ బంతిపూలు కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాము. మేజర్గా చూడగానే ఒక మంచి ఫీల్ కలగాలి అనేది. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత ఒకవేళ బంతిపూలు అనేది సీజన్గా ఉన్నప్పటికీ కూడా ఈ క్రీపర్స్ మాత్రం అల్లుకుని దాదాపు ఒక 5-6 ఫీట్లు ఎదుగుతాయి. ఆటోమేటిక్గా ఒక 6 మంత్స్ తర్వాత చూస్తే కనుక అద్భుతంగా కనబడుతుంది. కాబట్టి వీటిని కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకించి మనకి వన విభాగం ఉంటుంది మున్సిపాలిటీలో, ఈ అర్బన్ లోకల్ బాడీలు ఉండే వన విభాగాన్ని ప్రత్యేకించి ఒక 3-4 మనుషులు దీనికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం. వీన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర మంత్రి సిద్ధరాఘవరావు, కేసీఆర్ పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్య. నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు, వాంఛనీయ ఘటనలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిక. వైకాపా అధినేత జగన్ పిలుపు మేరకు జనవరి 3న అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ధర్నా, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమని విమర్శ. వీన్యూస్ డైరీలో ఈరోజు మాట మీకు సమర్పిస్తున్న వారు అంబికా లైఫ్ స్టైల్స్, ట్రంక్ రోడ్, ఒంగోలు. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవి. ఒకటి నీడనిచ్చి సేద తీరిస్తే రెండవది తోడుగా ఉంటూ
మనసులో ఉత్సాహం నింపుతుంది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.